వెల్కమ్ టు అవర్ ఛానల్ మైండ్ హరివిల్లు. ఎలా ఉన్నారు మీరందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా 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 బాగున్నాను. ఈవినింగ్ వ్లాగ్ అన్నమాట. ఈవినింగ్ స్నాక్స్ పిల్లలకు గోబీ అవి ఇవి బయట నుంచి తినే అలవాటు అయిపోయింది కదా. ఇంట్లో ఏం చేస్తానన్నా బోర్ కొడుతుందండి వాళ్ళకు, ఇది వద్దు అది వద్దు అంటున్నారు అనమాట. అందుకనేసి పిల్లలు మామూలుగా అయితే క్యాబేజ్ తినరు కదా. ఇలా కనుక మనం క్యాబేజీ పకోడా చేసామనుకోండి, వాళ్ళు క్యాబేజ్ అని కూడా అనుకోరు. అంత క్రిస్పీగా టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. మీ ఇంట్లో కూడా పిల్లలు కనుక ఇలా క్యాబేజీ తినని వాళ్ళైతే ఈ విధంగా వాళ్ళకి చేసి పెట్టండి. వాళ్ళు ఎంత బాగా తింటారంటే మొత్తం ప్లేట్ అంతా తినేస్తారనమాట. నేను ఎలా చేసుకుంటానో చూపిస్తాను. క్యాబేజీతో పకోడా చాలా రుచిగా ఉంటుంది, కరకరలాడుతుంటుంది అనమాట, ఆయిల్ కూడా పట్టుకోదు. అలాగే మసాలా టీ అనమాట. మీ అందరూ చూసే ఉంటారు నేను మసాలా టీ ఎలా చేసుకుంటాను. కానీ ఎన్నోసార్లు చెప్పాను కదా మీకు, ఇలా డీప్ ఫ్రై ఆయిల్లో డీప్ ఫ్రై ఏమైనా చేసుకున్నప్పుడు ఖచ్చితంగా టీ తాగాలి. మసాలా టీ చేసుకుంటున్నాను కదా, ఫస్ట్ ఇది తిన్నాక మసాలా టీ తాగాలి కదా. ఖచ్చితంగా మీరు కూడా తాగండి. మీకు గనక టీ అలవాట్లేదు అనుకోండి, గ్రీన్ టీ తాగండి, అది కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇవి చేశాక మసాలా టీ చేసుకుంటాను. నేను చేసినట్లుగా ఇవి తినేసి అలాగే టీ కూడా తాగేసి నాకు కామెంట్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా రండి చేసుకుందాం క్యాబేజీతో పకోడా. ముందుగానే అన్ని కట్ చేసి పెట్టుకున్నానండి. మనకు కావాల్సిన సరంజాం అంత అనమాట, మసాలాలు, కారం పొడి, ఉప్పు, పచ్చిమిరపకాయలు, అలాగే మెయిన్ క్యాబేజు అన్ని కట్ చేసి పెట్టుకున్నాను. తొందరగా అవుతుంది కదా, గబగబా చేసుకుందాం రండి. నేను ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడతాను అనేది చూపిస్తాను రండి. క్యాబేజీ పకోడా అని చెప్పాను కదా, ఇలా క్యాబేజీ సన్నగా అనమాట నీలుగా కట్ చేసుకున్నాను. మరీ వెడల్పుగా ఉండకూడదండి, కొంచెం పల్చగా కట్ చేసుకోవాలి. ఇలా పల్చగా కట్ చేసుకున్నాం అనుకోండి క్రిస్పీగా అవుతాయి. కొంచెం మందంగా కట్ చేసామనుకోండి అవి ఉడకడం లేట్ అవుతాయి, కొన్ని పచ్చిగా ఉంటాయి, కొన్ని మాడిపోతాయి అనమాట. అందుకనేసి ఒకే సైజులో ఇలా నిలువుగా కట్ చేసుకున్నాను. ఇందులోకి ఇలా నిలువుగా కట్ చేసుకున్న ఆనియన్స్ అనమాట. ఆనియన్స్ ఆప్షన్, మీరు తినేపాటైతే వేసుకోండి, లేకుంటే లేదు. కానీ రెండు యాడ్ చేసి చేసామనుకోండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది అనమాట. ఇది ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకున్నాను. ఇది ఒక పావు కేజీ కంటే కొంచెం ఎక్కువ ఉంటుందండి. కోసుగడ్డ అంటారు కొందరు, క్యాబేజీ గడ్డ అనమాట. ఇవి రెండు మిక్స్ చేస్తున్నాను. ఇవి బాగా ఫస్ట్ ఇవి మొత్తం కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. మీకు ఎంతమంది క్యాబేజీ పకోడా అంటే ఇష్టం చెప్పండి. ఇలా రెండు బాగా కలిసిపోయేటట్టు ఇవన్నీ ఈ ఆనియన్స్ ఉన్నాయి కదా, ఇవి విడిపోయేటట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి ఫస్ట్. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్నాను. తేమ శాతం ఉంటుంది కనుక వాటర్ అనేది అస్సలు యాడ్ చేయొద్దండి, నూనె పీల్చుకుంటుంది అనమాట. మనం కనుక నీళ్ళు యాడ్ చేస్తుంది. ఇందులోకి సన్నగా తురిమానండి అల్లం అనమాట, ఒక చిన్న ముక్క తీసుకున్నాను. అల్లం టేస్ట్ చాలా బాగుంటుందండి పకోడాలకి. అలాగే ఒక మూడు పచ్చిమిర్చి అండి, ఇవి కారం ఎక్కువ లేవు అందుకని మూడు తీసుకున్నాను. ఇలా సన్నగా కట్ చేసుకున్నాను. మీరు పిల్లలకి తినే పాట ఎదిగినా ఇవి కొంచెం మిక్సీకి వేసి వేయండి, లేకుంటే పంట కింద పడితే పిల్లలు కారం అంటారు. నేను ఇలాగే వేస్తున్నాను. తర్వాత కొంచెం జీలకర్ర, తర్వాత కొంచెం వామ్ అండి, మన ఆరోగ్యానికి చాలా మంచిది కదా. కొంచెం చూసారా, ఒక హాఫ్ స్పూన్ కంటే కొంచెం తక్కువే ఉంటుంది. ఇలా అచ్చేతులకి తీసుకునేసి ఇలా బాగా నలపాలన్నమాట. ఇలా బాగా నలిపేసి వేయాలి, అప్పుడు ఫ్లేవర్ బాగా పట్టుకుంటుంది. వేసేసాను. ఇందులో కొంచెం పసుపు, ఎక్కువ వేద్దండి పసుపు, కొంచెం కారం పొడి. పచ్చిమిర్చి వాడాం కదా అందుకనేసి చూసి వేసుకోవాలి. కొంచెం కారం పొడి, ఇది కొంచెం ఘాటు తక్కువ ఉంది అందుకని వేస్తున్నాను. అలాగే తగినంత ఉప్పు, కొంచెంగా గరం మసాలా, ధనియాలు కూడా ఏమి వేసుకోవచ్చండి. మీరు చాట్ మసాలా కూడా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇవన్నీ వేసాం కదా, ఉప్పు అంది వేసాం కదా, ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి ఫస్ట్. దీంట్లో నీళ్ళు అనేది అన్ని బయటకు వస్తాయి అన్నమాట, ఈ ఆనియన్స్లో అలాగే క్యాబేజ్లోని వాటర్ అంతా బయటకు వస్తుంది. ఇదంతా బాగా మిక్స్ చేసుకుంటాను. ఇదిగోండి బాగా మిక్స్ చేసుకున్నాను, చూసారా తేమ ఎలా వచ్చిందో. ఇందులోకి కొంచెం శనగపిండి చూసి యాడ్ చేసుకోవాలి. రెండు స్పూన్ల మాయ వేస్తున్నాను ఫస్ట్, ఒక మూడు స్పూన్లు వేసాను. అలాగే బియ్యం పిండి, బియ్యం పిండి వేయడం వల్ల టేస్ట్ పెరుగుతుంది, క్రిస్పీనెస్ వస్తాయి అనమాట, కరకరలాడుతూ ఉంటాయి. మీ దగ్గర బియ్యం పిండి లేదనుకోండి కార్న్ఫ్లోర్ అయినా వేసుకోవచ్చు, మైదా అంది ఏం వాడొద్దండి, కార్న్ఫ్లోర్ వేసుకోండి.
రెండు స్పూన్ల మైన వేసాను బియ్యం పిండి ఇదంతా బాగా మిక్స్ చేసుకునేసి వాటర్ ని బట్టి ఇంకా తేమ ఎక్కువ ఉంది అనుకుంటే కొంచెం బియ్యం పిండి గాని శనగ పిండి గాని యాడ్ చేసుకోవచ్చు లేదు సరిపోయిందంటే ఇంకా ఏది అవసరం ఉండదన్నమాట నీళ్ళు మాత్రం యాడ్ చేద్దండి ఈ శనగ పిండి ఈ బియ్యం పిండి బైండింగ్ లెక్క అన్నమాట చెదిరిపోకుండా ఉండేదానికి బైండింగ్ లెక్క ఇదిగోండి ఇంకొంచెం పడుతుంది చిన్న స్పూన్ ఏనండి శనగ పిండి ఒక స్పూన్ వేసాను అలాగే హాఫ్ స్పూన్ బియ్యం పిండి వేస్తున్నాను ఇప్పుడు సరిపోతుంది ఇదిగోండి బాగా మిక్స్ చేసుకున్నాను ఇట్లా పట్టుకుంటే ముద్ద మరీ ఇట్లా మనము రౌండ్ గా చేయకూడదన్నమాట ఇలా అనుకొని వేసుకోవాలి బాగా మిక్స్ చేసుకున్నాం కదా మన క్రిస్పీగా రావడానికి ఆయిల్ పీల్చుకోకుండా ఉండాలంటే కొంచెం వేడి నూనె వేయాలి ఆల్రెడీ స్టవ్ మీద నూనె పెట్టుకున్నాను ఒక రెండు స్పూన్ల మైన తీసుకున్నాను ఇవన్నీ వేస్తున్నాను ఇలా చిట్చిటా అనాలన్నమాట ఇదంతా బాగా మిక్స్ చేసుకునేసి వేడివేడి నూనెలోనే వేయాలన్నమాట ఫ్లేమ్ అనేది మీడియం టు హై ఫ్లేమ్ పెట్టుకునేసి వేయించుకోవాలి లో ఫ్లేమ్ పెట్టామనుకోండి సరిగా ఉడకదన్నమాట లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది క్యాబేజీ కదా కొంచెం టైం పడుతుంది ఉడికేదానికి ఇదంతా బాగా మిక్స్ చేసుకుంటాను ఆయిల్ హీట్ ఎక్కిందండి ఇదిగోండి ఎప్పుడైనా మనం వేసేటప్పుడు క్యాబేజ్ ఇలా ఇలా గట్టిగా ప్రెస్ చేయకూడదు అనమాట గట్టిగా ప్రెస్ చేసామనుకోండి బాగా బైండింగ్ అయినట్టు అవుతుంది ఒత్తుకున్నట్టు అవుతుంది కదా లోపల అనేది ఉడకదన్నమాట అందుకనేసి ఇలా ఇలా దగ్గరికి అనాలంతే ఇప్పుడు పకోడీలుగా వేసుకుంటాను సోలా పొడి కూడా వేయలేదు కదండి ఆయిల్ అస్సలు పీల్చుకోవు చూపిస్తా చూడండి క్యాబేజీ పకోడా అయితే రెడీ అయిపోయాయి దీని కాంబినేషన్ గా సాస్ వేస్తున్నాను మీరు కావాలంటే కొంచెం పెరుగు చట్నీ చేసుకోవచ్చు సాసే బాగుంటుందండి మా పిల్లలు సాస్ తోనే ఇష్టపడతారు కనుక నేను సాస్ వేస్తున్నాను ఇదిగోండి ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే క్యాబేజీతో పకోడా అవేంది మా పాప అన్నట్టు క్రాప్స్ లెక్క ఉన్నాయి అనుకోకండి టేస్ట్ బాగుంటాయి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది క్యాబేజీ మీ పిల్లలు తినకుంటే కనుక ఇలా చేసి చూడండి చూడండి ఆయిల్ ఎక్కడన్నా ఉందా ఆయిల్ అస్సలు పీల్చుకోలేదు ఇదిగోండి తుంచి చూపిస్తా చూడండి సౌండ్ వస్తుందా ఇదిగోండి లోపల కూడా బాగా ఉడికాయి మనం పట్టుకునేది వేసేటప్పుడు మాత్రం ఇట గట్టిగా ప్రెస్ చేయకుండా ఊరికి అలా అలా అనేసి వేయండి అలా అలా అనేస్తేనే ఇలా ఇలా ఈ షేప్ వస్తాయి అన్నమాట మనం గట్టిగా వేసామనుకోండి ముద్దలెక్క వస్తాయి అలా రాకూడదు ఇలాగే ఉండాలి చూడండి ఎలా ఉన్నాయో చూడండి ఇలాగే ఉండాలి చూస్తున్నారా నా చేతికి కూడా ఎక్కువ ఆయిల్ లేదు చూసారా ఈ విధంగా చేసుకొని తిని పైన కావాలంటే పిల్లలు ఇష్టపడతారు చాట్ మసాలా చల్లండి టేస్ట్ చాలా బాగుంటుంది మా ఈవినింగ్ స్నాక్ క్యాబేజీతో పకోడా రెడీ అయిపోయింది మా పిల్లలు మా వారు ఎదురు చూస్తున్నారు మా వారికి ఇచ్చేసాను మా పిల్లలకి ఇచ్చేసిన తర్వాత టీ ఎలా చేసుకుంటామో చూపిస్తాను ఫస్ట్ వాళ్ళకి సర్వ్ చేస్తాను మా స్నాక్స్ తినడం అయితే అయిపోయిందండి టేస్ట్ చాలా బాగున్నాయి ఆయిల్ కూడా పీల్చుకోలేదన్నమాట ఇంకా టీ దగ్గరకు వచ్చానమాట ఇలా మనం ఏమైనా ఆయిల్ ఫుడ్ తిన్నప్పుడు కంపల్సరీగా మసాలా టీ తాగాలి ఇలా మసాలా టీ కానీ తాగినామనుకోండి మనము ఆయిల్ అనేది మన ఒంట్లో చేరదన్నమాట నేను మసాలా టీ చేసుకుంటాను నేను ఎలా చేసుకుంటానో చూపిస్తాను రండి ఇదిగోండి పాలు నీళ్లు రెండు కలిపి పెట్టుకుంటాను నేను ఎప్పుడైనా స్టవ్ మీద మూడు గ్లాసుల వాటర్కు రెండు గ్లాసులు నీళ్లు యాడ్ చేశాను నాలుగు గ్లాసులు టీ కోసం అనేసి మూడు గ్లాసుల పాలకు రెండు గ్లాసుల నీళ్లు యాడ్ చేశాను అనుకోండి ఉడికేసరికి ఒక గ్లాస్ మీద తగ్గిపోతుంది కదా కరెక్ట్ గా నాలుగు గ్లాసులు టీ అవుతుంది అనమాట ఇవి కొంచెం హీట్ అయ్యే లోపల మసాలా నూరుకుంటాను మసాలా కోసం అండి కొంచెం ఎక్కువ తీసుకున్నాను అల్లం చూసారా కొంచెం పెద్ద ముక్కే ఉంటుంది నాలుగు ముక్కలు తీసుకున్నాను కొంచెం చెక్క కూడా కొంచెం ఎక్కువ వేసుకోండి ఫ్లేవర్ టేస్ట్ చాలా బాగుంటుంది
అలాగే ఒక యాలక, యాలక కొంచెం ఫ్లేవర్ ఎక్కువ ఉంటుంది కదా, అందుకని ఒక యాలక తీసుకున్నాను. అలాగే రెండు లవంగ, ఇవన్నీ ఉండాలి అనేది ఏం లేదండి. అచ్చం ఒక యాలకతో చేసుకోండి, లేకుంటే అచ్చం మనమందరం ఇవేం వేయకుండా అల్లంతో చేసుకుంటాం కదా, నేనైతే ఇలా చేసుకుంటాను. ఇవన్నీ కచ్చా పచ్చగా నూరుకుంటాం. ఇలాగే డైరెక్ట్గా వేయచ్చు, కానీ మనం ఇలా నూరుకున్నాం అనుకోండి ఫ్లేవర్ ఈ ఘాట్ అంతా బాగా పట్టుకుంటుంది టీకి. ఇదిగోండి కచ్చా పచ్చగా నూరుకున్నాను, ఇదంతా పాలలో వేస్తాను. ఇదిగోండి నేను టీ పొడి కూడా యాడ్ చేయలేదు, ఫస్టే వేస్తున్నాను. ఇది కాసేపు బాగా మరగనివ్వాలండి. టీ పొడి వేసి టీ పొడి మరిగినాక వేసామనుకోండి ఇది అంతగా పట్టుకోదు అనమాట, అందుకని నేను పాలలోనే ఇప్పుడే వేస్తాను అనమాట. ఫస్ట్ ఇది వేస్తాను, తర్వాత టీ పొడి యాడ్ చేస్తాను. టీ పొడి వచ్చేసి ఇదిగోండి మీకు అందరికి చెప్పాను కదా, నేను రెండు రకాల టీ పొడులు కలిపి పెట్టుకుంటాను అనమాట. ఒకటి వచ్చేసి టాటా టీ గోల్డ్, అలాగే ఇంకోటి వచ్చేసి తాజ్ మహల్ అనమాట. ఇలా రెండు కలిపి మిక్స్ చేసి పెట్టుకున్నాం అనుకోండి చాలా అంటే చాలా ఘాటు తక్కువ ఉంటుంది, లైట్ కావాలనుకున్నా లైట్గా ఉంటుంది, కొంచెం ఘాటు కావాలనుకున్న ఘాటు ఉంటుంది కదా. నేనైతే ఇలాగే మిక్స్ చేసుకుని వాడుకుంటాను, చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది, టీ కూడా చిక్కగా వస్తుంది. మీరు కూడా ఇలా రెండు కలుపుకోండి, టాటా టీ అనే లేదు లేకుంటే తాజ్ మహల్ అనే లేదు, మీ ఇష్టం వచ్చిన రెండు ఫ్లేవర్లు కలుపుకొని యాడ్ చేసుకుని తాగి చూడండి. ఇప్పుడు నేను టీ పొడి యాడ్ చేస్తున్నాను, 3 స్పూన్లు టీ పొడి యాడ్ చేస్తానండి నేను. ఇప్పుడు బాగా మరగనివ్వాలన్నమాట. ఇదిగోండి 3 మినిట్స్ అయింది, ఈ స్టేజ్లోనే చక్కెర వేయాలన్నమాట. మరీ ఎర్రగా కాగనీయకూడదు, చక్కెర వేసామనుకోండి ఆటోమేటిక్గా కలర్ మారుతుంది అనమాట. మా ఇంట్లో కొంచెం తీపి ఎక్కువే తాగుతారండి, అందుకనేసి కొంచెం చక్కెర ఎక్కువ వేసాను, ఏమనుకోదండి. ఇదిగోండి కలర్ మారింది, చిక్కగా కూడా అయింది. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను, మసాలా టీ రెడీ అయిపోయింది, మసాలా చాయ్ సర్వ్ చేసుకుంటాను. కషాయం 4 గంటలకే తాగామండి, అలా కషాయం తాగలేదు అక్క అంటారు కదా, 4 గంటలకే తాగాం కనుకనే కొంచెము హెవీగా అనిపించేసి స్నాక్స్ అనేది కొంచెం లేట్గా చేశాను. చూడండి టీ చూడండి ఎంత చిక్కగా ఉందో. కరెక్ట్గా 4 కప్స్ అయ్యాయి. ఈ ట్రే గురించి కూడా చాలామంది అడిగారండి, ఇది ఆన్లైన్లో తీసుకున్నాను, లింక్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. అదండి నా ఈవినింగ్ స్నాక్స్ రొటీన్ వ్లాగ్ అనమాట, అప్పుడప్పుడు చేస్తుంటాలేంటండి ఇలా ప్రయోగాలు, ఇది వేస్తే బాగుంటుందా అది వస్తే బాగుంటుందా అనేసి కొంచెం కొంచెం నేను సొంతంగా ట్రై చేసేసి టేస్ట్ బాగున్నాయనుకోండి మీరు షేర్ చేస్తాను. మసాలా టీ మాత్రం నేను చేసినట్లుగా ఖచ్చితంగా ట్రై చేసేసి ఎలా ఉందనేసి నాకు కామెంట్ చేయండి. అదండి నా ఈవినింగ్ స్నాక్స్ వ్లాగ్ అనమాట. అదండి ఈరోజు వీడియో, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ను. బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోదండి. ఇలా మంచి మంచి మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ అండి.